జిహెచ్ఎంసీలో బల్దియాల మార్పులు వస్తున్నాయి. కాబట్టి మీతో కోరేది ఏంటంటే, మీరందరూ కూడా ఆ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ అందుబాటులో ఉండాలి. ప్రజలు మీ నమ్మి మిమ్మల్ని ఓట్లు వేశారు. ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు మనిషి అని చెప్పి మీకు ఓటేశారు కాబట్టి, కేసీఆర్ గారు మనిషి అని చెప్పి ఓటేశారు కాబట్టి, మీరు దయచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనసులో ఏ విధంగా ఉండాలంటే, నేను పొద్దున్న లేశాను, మా గల్లీకి ఏం చేశా, మా చౌరస్తాకి ఏం చేశా, నేనేం చేశాను రావాలి, ప్రభుత్వం ఏం చేసిందని కాదు, నేను మొదట నా గల్లీకి ఏం సేవ చేశా, నేను మొదట నా చౌరస్తాకి ఏం సేవ చేశా, నేను మొదట మా బస్తీకి ఏం సేవ చేశా, నేను మొదట మా అల్లాపూర్ డివిజన్కి నేను ఏం సేవ చేశా అనే ఆలోచన అందరిలో రావాలి. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుడే అల్లాపూర్ డివిజన్ 150 డివిజన్లో ఒక ఆదర్శవంత డివిజన్గా మారుతుంది. అల్లాపూర్ డివిజన్ అభివృద్ధి వైపు పోతుంది. ఈరోజు ఎంత మంచి స్కీమ్స్ వస్తున్నాయి బల్దియాలో అంటే, గతంలో మీ అందరికి తెలుసు, బల్దియాలో ఒక అప్లికేషన్ ఇల్లు కట్టుకుంటుంటే అప్లికేషన్ పెట్టుకుంటే పర్మిషన్కు ఆ జిహెచ్ఎంసీ మెట్లకి పరిశాన్ కావాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు ఆ సమయం రాదు. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. యువమంత్రి, యువ కిషోరం, యువ నాయకుడు, ఐటీ మంత్రి కలగొండ తారక రామారావు గారు అన్న మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం బాధ తీసుకోవడంతో వెంటనే ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మా అక్క సభ్య దగ్గర దగ్గర ఫోన్ ఉంటుంది, ఉంటుందా ఫోన్ అందరి దగ్గర ఉంటుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం ఫోన్లో, అవునా? అరచేతిలో ఇక్కడ కూర్చొని సౌదీ అరేబియాలో ఏమైంది, ఇరాక్లో ఏమైంది, ఇరాన్లో ఏమైంది, అమెరికాలో ఏమైంది, డల్లా సిటీలో ఏమైంది, జపాన్లో ఏమైంది, చైనాలో ఏమైంది, ఇక్కడ ఇట్లా తిప్పుకుంటూ చూస్తున్నాం, అవునా? అదే విధంగా మా అక్క సభ్య కథ కూడా ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో కార్పొరేటర్ గారి ఫోన్లో, ఆ ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో పోలీస్ శాఖ దాంతోపాటుగా మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, దాంతోపాటుగా వాటర్ బోర్డ్ డిపార్ట్మెంటు, దాంతోపాటుగా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు, లోకల్ లీడర్లు అందరూ కలిసి ఆ వాట్సాప్ గ్రూప్లో కనెక్ట్ అయ్యి ఉంటారు. కనెక్ట్ అయ్యి ఉండడంతో పాటుగా మీ నెంబర్ కూడా దాంట్లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఉదాహరణకు మా అల్లాపూర్లో చాలా సమస్య ఉంటుంది. ఏది? ఆ మోరీ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ మోరీ సమస్య అప్పుడప్పుడు పొంగుతుండేది పక్కవండి. పొంగుతున్నప్పుడు మా ఆవిడ నాయకులు, ఉదాహరణ మా వీరడ ఆడనే ఉంటాడు, వీరడని నిలబడి తక్కువ ఒక ఫోటో కొట్టినాడు. పోదు ఫోటో కొట్టి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఫోటో కొట్టి వెంటనే ఆ వాట్సాప్ గ్రూప్ దాన్ని ట్యాగ్ చేసి, ట్యాగ్ చేయగానే దాంట్లో నేను ఉంటా, మేయర్ సాబ్ ఉంటాడు, మంత్రి గారు ఉంటారు ఆ గ్రూప్లో. ట్యాగ్ చేయగానే వెంటనే అది ఆ కన్సర్ట్ అధికారులకు వెళ్ళిపోతుంది ఫోటో. ఎవరు చూసినా చూడకపోయినా అందరు చూస్తారు కాబట్టి, అందరూ ఒక క్రమశిక్షణగా ఉంటారు కాబట్టి, అప్పటికప్పుడు అల్లాపూర్లో, అల్లాపూర్ డివిజన్లో రాజీవ్ గాంధీ నగర్లో చౌరస్తా దగ్గర కబ్రస్తాన్ పక్కన ఒక ఇల్లు, అక్కడ మోరీ పొంగి పొర్లాడుతుంది కాబట్టి వెంటనే దాన్ని ఆపాలని చెప్పి ఉన్నతాధికారులు చూసుకొని, జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకొని, సివరేజ్ శాఖ వాళ్ళు చూసుకొని అప్పుడు ఏం చేశారంటే, అక్కడ మనిషి పంపితే ఆ డ్రైనేజ్ క్లీన్ అవుతుందా, లేదంటే ట్రాలీ పంపితే క్లీన్ అవుతుందా, లేదంటే లారీని పంపి మొత్తం క్లీన్ చేయాలి అప్పుడు దాన్ని నిర్ణయించుకొని, అప్పటికప్పుడు కొన్ని గంటల్లోనే, నిమిషాల్లోనే ఆ కార్యక్రమం వెంటనే సాఫ్ అయిపోతుంది.